హలో విజ్ఞాన్ గారు, హలో. ఎస్ తమన్ గారు అంటే ఎప్పటి నుంచో ఆయన మీద ఓకే ఒక ట్రోల్స్ మీమ్స్ నడిచేవే, అండ్ ప్రూఫ్స్తో పాటు నెటిజన్స్ తమన్ మ్యూజిక్కి సంబంధించి వేసేస్తూ ఉంటారు, ఎప్పుడు కాపీ పేస్ట్ చేస్తూ ఉంటూ ఉంటారని. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆయన మోస్తున్న నిందే ఇది, రైట్? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొత్తగా వచ్చే శంకర్ అండ్ రామ్ చరణ్ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా కాపీ అని చేశారు, కాపీ క్యాట్ అంటున్నారు తమన్ని. నిజమేనా? శంకర్ అనాలి ఫస్ట్, ఈయన నన్ను ఏముంది చెప్పు, ఈయన ఎట్లా కాపీ క్యాట్? శంకర్ ఏఆర్ రెహమాన్ వదిలేసి ఎందుకు ఈయన మీద పడ్డాడు? రామ్ చరణ్ గారు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారేమో. కర్మ అది, వాళ్ళ వాళ్ళ కర్మ అనుభవించని, ఆల్రెడీ ఆచార్యని నాశనం చేశారు. మణి శర్మ అంటే పాపం, అది రిఫరెన్స్ ద్వారా వచ్చింది. ఏం చేశారంటే, ఆయన రెగ్యులర్ దేవిశ్రీతోనే కదా చేసుకుంటారు, పైగా దేవిశ్రీకి చిరంజీవితో కూడా మంచి హిట్ కాంబినేషన్ ఉంది కదా శంకర్ దాదా, అంత దేవిశ్రీకి రామ్ చరణ్ కూడా హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు మ్యూజిక్, కానీ ఏంటో కర్మ గాలి మణి శర్మని సజెస్ట్ చేశారు అన్నట్టుగా కొరటాల శివే అనిరుద్ధ్ గురించి మాట్లాడేటప్పుడు, నాకు నచ్చినట్టుగా సంగీత దర్శకుడితో పని చేయించుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? నీకు నచ్చినట్టుగా పోయిన గత సినిమాకి నువ్వు చేయించుకోలేదనే కదా కదా, అది జరిగింది. సరే, ఆయన కూడా ఆయన నచ్చినట్టుగా అంటే, ఇప్పుడు దాంట్లో భలే భలే బంజారా సాంగ్ ఉందా? నాకు ఎందుకో పాట చాలా నచ్చిందబ్బా. నచ్చింది కదా. ఆ పాట కంటే ముందు నువ్వు ఆఫ్ఘాన్ జిలేబీ సాంగ్ చూస్తే నీకు అది ఇంకా బాగా నచ్చుద్ది. ఏమి సంతోషంగా ఉండదు కదే, బెలూన్ గాలి తీసేది తీసేస్తారా? ఆఫ్ఘాన్ జిలేబీ సాంగ్ దించేసాడు దాన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా భీమ్ల నాయక్ గురించి మాట్లాడుకుంటే, ఆవిడెవరో చల్లంగా చూడు బిడ్డ అనేదో సాంగ్ ఉంటుంది చూడు, ఒక మంచిర్యాల సింగర్తో పాడించారు. దాని స్టార్టింగ్ కూడా రాసయ్యయో రాజా రాసకుమార అనే సాంగ్ ఒకటి ఉంటుంది, దాని మ్యూజిక్ పెట్టారు. సరే, ఏదో సంతోషం, వాళ్ళకి వాళ్ళు బాగానే చేసుకున్నారు. సినిమాలు అందరు గాదరించారు కదా, హిట్ అయిన తర్వాత ఎందుకు మాట్లాడుకోవడం అని వదిలేద్దాం. ఇప్పుడు పో చూస్తే చివరికి శంకర్ని కూడా మోసం చేయగలిగేవారు తమన్ అని చెప్పేసి వస్తున్నాయి మొన్న. అయితే కొంతమంది ఏమంటున్నారు తెలుసా, తమన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు జనరల్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా, కొత్త కొత్త ట్యూన్స్ కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొత్త కొత్త ట్యూన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళి స్టూడియోలో కూర్చుని ప్రోగ్రామ్స్ చేసుకుని నువ్వు రెండో రకంగా అంటే సెకండ్ హ్యాండ్తో మనీ సంపాదించుకుంటుంటే కాపీ తప్ప ఇంకేం చేస్తావన్న నింద కూడా పాపం తమన్ మోయాల్సి వస్తుంది. ఇంకోటి, నువ్వు ఒకేసారి 100 సినిమాలు ఒప్పుకుంటున్నావు, అవునా? ఇది అయ్యే యాక్చువల్గా ఇప్పుడు కీరవాణి ఉన్నాడు, ఒక సినిమాగా అయ్యాకేగా ఇంకో సినిమా చేస్తాడు. మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా దాఖలాలు 100 సినిమాలు కీరవాణిది, ఇది 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 అని? అవును, వీళ్ళు అంటే చేసినా కూడా కొంచెం వాళ్ళ పరిధిలో ఉంటాయి, వాళ్ళకి ఇది ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటారు. అండ్ అలాగే ఆర్పి పట్నాయక్ గారిని చూసాం, అప్పట్లో చక్రి గారిని చూసాం. వీళ్ళు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ 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 ఉంటాయి. ఈయన అందరి దగ్గరికి వెళ్ళి సూట్ కేసులు తెచ్చిపెట్టేసుకుంటాడు లోపల ఫస్ట్. ఆ తర్వాత ఇక ఆయన ఏ సినిమా ఇది మ్యూజిక్ బాగా వచ్చింది, ఏ సినిమా సర్లే దానికి పడి, ఇదేదో కొంచెం దీనికి పడి అని చెప్పేసి అంటే అలా ఇచ్చినట్లుగా. ఓకే, అంటే అండి ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన షోస్ లో ఆయన చాలా బిజీ అయిపోతున్నారు, అదొకటి. ఇంక ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తారు ఆలోచించడానికి? టూ మెనీ కుక్ స్పాయిల్ ద డిష్ అని అట్లా అయిపోయింది ఆయన దాంట్లో, ఇక అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏది పడితే చేసేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి తమనే ఆయన సినిమాల మ్యూజిక్లో ఆయన మళ్ళీ మళ్ళీ కాపీ కొట్టుకుంటూ వేరే వేరే వాటికి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు అక్కడ రెమ్యునరేషన్ తీసుకున్నావు, ఇక్కడ రెమ్యునరేషన్ తీసుకున్నావు, మరి అక్కడ ఇక్కడ పనిచేయచ్చు కదా. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా ఇది ఉంటుంది, అంటే ఆయన బీట్స్ అన్నీ ఒక రకంగా చూస్తే ఒకేలా ఉంటాయి, బట్ ఆయన సినిమాల మీద ఆయనకే పడుతుంది. ఇప్పుడు మనకి అట్లా కాదు, వర్షం మ్యూజిక్ ఇంపాక్ట్ మనకి నువ్వోసారి నేను వద్దంటానలో ఉంటుంది, దాని ఇంపాక్ట్ మళ్ళీ మనకి పౌర్ణమిలో ఉంటుంది, పౌర్ణమి ఇంపాక్ట్ ఇంకో దాంట్లో వాన, ఇట్లా కొన్ని ఏదేదో రకరకాల దాంట్లో వాళ్ళ వాళ్ళ ఇంపాక్ట్లే వాళ్ళ సినిమాలవే కొంచెం వస్తా వస్తా ఉంటాయి. ఒకలాంటి మనం చూడొచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక మ్యూజిక్ వచ్చిందని దబ్ 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 లాంటివి, దానికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడో చోట కలుస్తుంది, బట్ ఆయన దాన్ని ఆయనే చూసుకుంటున్నారు అని చెప్తారు. బట్ తమన్ అన్నాక అది వేరే సినిమాలు ఒకటి. సరే, నీ సినిమా నువ్వు కాపీ కొట్టుకుంటే పర్లేదు, సంతోషం. ఎవరెవరియో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు హిందీలో పాట చేస్తే ఆ పాటని నువ్వు మ్యూజిక్గా చేసి టైటిల్కి పెట్టి ఎవరు చూస్తాడు, ఎందుకు చూడరు, ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు
నువ్వు ఒకసారి దొరికావు సరే పోని, రెండోసారి దొరికావు అయ్యి ఉంటలే, మూడోసారి దొరికావు ఏ అయిందే కదా వదిలేయండి, నాలుగు ఐదు ఆరు దొరుకుతానే ఉన్నావు. ఈస నుంచి తమన్ నుంచి పాట వస్తుంది, ఫస్ట్ ఒక పాట వస్తుంది అంటే ఎవరు తమనేనా మ్యూజిక్ డైరెక్టర్, లేదు వేరే అంట, సర్లే వదిలేయండి విని ఆనందించండి, తమనేనా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అవును అన్నారనుకో, వెంటనే తీతి ఎందులో నుంచి తీసాడో చూద్దాం అట్లా అట్లాగే ఉంది. అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్, ఈయన ఖచ్చితంగా ఎక్కడి నుంచో తీసుకుంటారు అని. ఇప్పుడు ఇళయరాజా గారు కావచ్చు, లేకపోతే కీరవాణి గారు కావచ్చు, మనం వీళ్ళిద్దరి గురించి ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనం వీళ్ళిద్దరిని పిక్ చేస్తాం. ఇప్పుడు ఎందుకు పాటలు నచ్చుతాయి అని అంటే అసలు వాళ్ళు కూర్చుంటారు దానిపైన, మనకు అర్థమైపోతుంది వాళ్ళు పడ్డ కష్టం ఏంటో. సో మంచి మంచి మ్యూజిక్స్ ఇస్తూ ఆ పాటలు మనకి మంచి మంచి సాంగ్స్ మనకు అందిస్తారు, బట్ తమన్ వాళ్ళ దగ్గరకు వచ్చేది అన్ని కాపీ కొడతారు. లైట్ ఈవెన్ రంగమార్తాండలో కూడా ఒకటే ట్యూన్ని ప్రతి మూడు నాలుగు సార్లు రకరకాల పాటలకు పాడి 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 పెట్టాడు ఈయన ఇళయరాజా ఆయన గొంతుతోనే. అఫ్కోర్స్ కొంతమంది అన్నారు ఇళయరాజా గారితో ఎందుకు పాడిచ్చారు, మీరు మీకు ఇళయరాజా గారి మీద మాకు గౌరవం ఉంది కానీ ఆయన మ్యూజిక్ అంటే మాకు ఇష్టమే, ఎందుకు ఆయనతో పాడించి మమ్మల్ని పీడించడం అని చెప్పేసి కూడా చాలామంది కామెడీలు పెట్టారు. అయినప్పటికీ ఆయన పాడిన ఇంకెవరికన్నా ఇచ్చినా కూడా లిరిక్స్ మారుతున్నాయి, మ్యూజిక్ మారిన ఒకే మ్యూజిక్తో ఆ పాటలో ఏ ఆ సినిమాలో వాడుకున్నాడు. నీకు అంతగా ఒక మ్యూజిక్ బాగా నచ్చితే అదే రిపీట్ చేసి ఈ సినిమాలో వాడుకుని ఎవడు వద్దండి, మేము అది కూడా ఏదో కొత్తదనం ఏమో కొత్త ప్రయోగం ఏమో అనుకుని చూస్తాం, బాగానే ఉంటుంది. బట్ అదే పనిగా నువ్వు అడ్డమైన సినిమాలన్నీ ఇంకా ఇక్కడైతే దొరుకుతున్నావు అని చెప్పేసి హిందీకి వెళ్ళి అక్కడ దొరికితే ఏ టర్కీ సినిమానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సినిమానో నీకు ఈ ఎక్కడెక్కడ మ్యూజిక్లు కావాలని వెతికే ఇంట్రెస్ట్ అంతా టైం అంతా క్రియేటివిటీ మీద పెడితే కొత్త వస్తాయి కదా. మరి తమనంటే ఇప్పుడు అందరికి ఏమైపోతుంది అని అంటే ఏ ఓన్గా ఏం చేయడాన్ని కాపీ క్యాట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు బయట జనాల టాక్ ఏంటంటే ఎక్కడ రెస్టారెంట్లకు వెళ్ళినా కనబడుతున్నాడు, ఏదన్నా షోస్కి వెళ్ళినా కనబడుతున్నాడు, జడ్జిలో జీంట్లోనూ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. అదే ఆ క్రికెట్ ఇక్కడ ఉండట్లే, ఎక్కడెక్కడ ఉంటుంది అసలు పని మీద మానేసి మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇవన్నీ చేసుకుంటూ అక్కడక్కడ ఏదేదో కాపీ పడేద్దాంలే వాళ్ళే చేస్తారు అన్నట్లే మ్యూజిక్ ఇస్తున్నాడు, తమను ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని ఒకటి వస్తుంది. ఓకే మరి ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుందేమో. ఇప్పుడు రామ్ చరణ్ గారు లేకపోతే శంకర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్కి ఎలా ఉంటుంది, వాళ్ళ కర్మ అది. దాన్ని ఏం చేస్తాను ఇప్పుడు గేమ్ చేసాను మ్యూజిక్ రిలీజ్ టైటిల్ మారుస్తావా, అవేం ఉండవు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. చచ్చినట్టు భరించాల్సిందే కదా, ఇచ్చేసాడు అది వాళ్ళు ముందు చూసుకోవాలి, రిలీజ్ చేసే ముందు అది కాపీయా కాదా అనేది ముందు చూసుకున్నప్పుడు ఇంకంతే. ఇంకా ఇక్కడ నుంచి తమన్ గారు తమన్ కాపీ గురించి అఫ్ కోర్స్ నేనే నా ముందు యాంకర్లు మారుతున్నారు, సినిమాలు మారుతున్నాయి కానీ టాపిక్ ఒకటే తమన్ కాపీ. అప్పుడప్పుడు నేనే కలిసి సంవత్సరం నుంచి వాగుతున్నా మారలా, ఇంక ముందు కూడా మారదంటారా, ఛాన్సే లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.